నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కార్తిక్, ఎనస్థీషియాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అట్ వెల్నెస్ హాస్పిటల్ హస్తినాపురం బ్రాంచ్. ముందుగా ఇవాళ మాట్లాడుకునే టాపిక్ పాయిజన్స్. రెగ్యులర్గా మనం చూసే పాయిజన్స్ ఏంటి అంటే ఆర్గనోఫాస్ఫరస్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, హర్బిసైడ్స్ కానీ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. సో పేషెంట్ వన్స్ ఈ పాయిజన్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత, తాగిన తర్వాత ఎంత తొందరగా మనం హాస్పిటల్ తీసుకెళ్ళగలితే, ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకెళ్ళగలితే అంత మంచిది. ఎందుకు అంటే వన్స్ పేషెంట్ తీసుకొచ్చినామంటే మనం గ్యాస్ట్రిక్ లావేజ్ చేస్తాం. అంటే ఏంటంటే ముక్కులో ట్యూబ్ వేసి రైల్స్ ట్యూబ్ ద్వారా పొట్టని క్లీన్ చేస్తాం. దాని ద్వారా మన పేషెంట్కి ఎంత తొందరగా క్లీన్ చేస్తే అంత మంచిది. వన్స్ పేషెంట్ క్లీన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన విరుగుడు మందు స్టార్ట్ చేసుకుంటారు. యూజువల్గా పేషెంట్కి వచ్చే ఇబ్బందులు ఏంటి, మౌత్ అల్సర్స్, నోరు కాలిపోవటం, లేదా డిస్ఫేజియా, త్వరపేటుగా కాలిపోవటం, పుండు పట్టడం, లేదా వామిటింగ్స్ అవుతూ ఉండటం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. వీటితో పాటు మనం చూసుకోవాల్సిన రెగ్యులర్గా థింగ్ ఏంటంటే ఆ పేషెంట్కి ఆయాసం ఉందా, లేదా ఆయన వైటల్స్ బీపీ ఎలా ఉంది, సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అన్నీ మెయింటైన్ అవుతున్నాయి లేవా. యూజువల్గా పాయిజన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఆయాసం, ఊపిరితిత్తులు ఇబ్బంది పట్టడం కానీ, లేదా బ్రాడీకడియా, హార్ట్ రేట్ కొట్టుకునే విధానం తగ్గిపోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో పేషెంట్ వన్స్ అడ్మిట్ అయిన తర్వాత క్రమక్రమంగా రోజు మనం రోజువారీగా మనం చెక్ చేసుకునే వాటిల్లో ఇన్వెస్టిగేషన్ చెక్ చేసుకుంటూ ఉంటాం. కిడ్నీ పరంగా కానీ, ఊపిరితిత్తుల పరంగా కానీ, గుండె పరంగా కానీ అన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే చాలా పాయిజన్స్ వరకు కూడా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్తారు. అంటే ఒక ఆర్గాన్ కన్నా ఎక్కువ ఆర్గాన్స్, ఒక కిడ్నీ కన్నా కాకుండా, లివర్ కాకుండా, ఊపిరితిత్తులు కాకుండా, గుండె కాకుండా అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటే దాన్ని మల్టీ ఆర్గాన్ అని అంటారు. సో ఇలాంటి వాళ్ళు పేషెంట్స్కి ఏమవుతారంటే ఆయాసం ఎక్కువయ్యి వెంటిలేటర్ పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి లక్షణాలు ఉన్న ఏ పేషెంట్స్ అయినా ఎంత తొందరగా మనం హాస్పిటల్ తీసుకొని వస్తే పేషెంట్ కాపాడుకుంటాం, అంత మంచిది అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.